ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిమి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ పావని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ అండి. దీపావళి రోజు ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మా యొక్క ఆనవాయితీలు ఏంటి, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా పిల్లలతో అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి, కుకింగ్ టిప్స్ ఉన్నాయి, బ్యూటీ టిప్స్ ఉన్నాయి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సిరిమి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని విజిట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా ఫస్ట్ అయితే దేవుని మందిరంలో పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు అమ్మవారికి పరమాణం నైవేద్యంగా పెడితే మంచిది. మన ఇష్టాన్ని బట్టి ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ పరమాణం అయితే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ దీపాలు కూడా వెలిగించేస్తున్నాను. ఈరోజు చాలా గాలి ఎక్కువ ఉందండి బయట, సో దీపాలు వెలగడం చాలా కష్టమైంది. బయట దీపాలు వెలిగించడానికి ముందే తులసి తల్లి దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసుకున్నానండి. తర్వాత నెమ్మదిగా క్రాకర్స్ అవి ఇవి రెడీ చేసుకొని దీపాలను డెకరేషన్ అంతా చేసాము. ఇక్కడ మా మావి గారు ఏంటంటే బొద్దు ముట్టిస్తున్నారండి. బొద్దు అంటే ఈ కట్టిక కర్రలు అని ఉంటాయి పల్లెటూరులో, చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామందికి తెలియకుండానూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇలా సోడిపిండి అట్టు వేయడం, అలాగే ఇంట్లో దీపాలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మనకు ఇంటి ముందు ఎన్ని దీపాలు వెలిగించగలిగితే అన్ని వెలిగించుకొని తర్వాత ఏమన్నా ఇలా మనకు నచ్చినన్ని తోచినన్ని పిండి వంటలు చేసుకుని ఈ దివాళీని సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అయితే దీపాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే బయట దీపాలు అవి డెకరేషన్ చేసుకుంటాం కదా. సో ఈరోజు అయితే అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి. ఇక్కడ మా మావి గారు వచ్చి ఆముదం కర్ర, ఇది మూడు భాగాలుగా ఉంటుంది. దానికి కాటన్ చుట్టి ఆయిల్లో ముంచి ఇలా మనకు బొద్దు ఉంటుంది కదా, బొద్దుతో పాటు పెడతారు. ఇది ఖచ్చితంగా చేయాలి. ప్రతి దీపావళి రోజు మాకు ఒక ఆనవాయితీ ఉంది అండి. కంపల్సరీ దీపావళి రోజున సోడు పిండి అట్టు, అంటే రాగి పిండి ఉంటుంది కదా, దాంతో మనం అట్టు వేసుకుని ఈ అట్టుని దేవునికి నైవేద్యంగా పెట్టి ఫ్యామిలీ అంతా తినాలి. దివాళీ రోజు ఈ అట్టు తినకపోతే అడిది కడుపులో పడతారని చెప్పి అదొక ఆనవాయితీ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అయినా మనం పాతకాలపు ఆనవాయితీలను పాటించడం శ్రేయస్కరం సాంప్రదాయం కదా. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని బట్టి రాగిపిండి అట్టును ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి నేనైతే ఒక 6-7 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇందులోనే 4 స్పూన్ల వరకు నేను బెల్లం పౌడర్ యాడ్ చేశాను. కావాలి అనుకున్న వాళ్ళు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ అనేది తినేవారి ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, టేస్ట్కి సరిపడా, ఇష్టానికి సరిపడా. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని దోసపిండిలా కలుపుకుంటామండి. అట్టు ఏ విధంగా వేయడానికి వీలుంటుందో ఆ విధంగా మనం కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక మనం కొద్దిగా నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకొని, నెయ్యి అయితేనే టేస్ట్ ఉంటుందండి, ఆయిల్ అయితే అస్సలు వేయొద్దు. చూసారు కదా మనకు పాన్ వేడెక్కిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో మనం వేసుకుంటే సరిపోతుందండి. ఈ అట్టు ప్రిపరేషన్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. ఎలా అయితేనే మనకు బాగా ఫ్రై అవుతుంది.
సో ఇక్కడ రాగిపిండి అట్టు లేదా సోడిపిండి అట్టు అనేది రెడీ అయిపోయింది. దివాళి అంటే ఇది వెరీ స్పెషల్ అండి. దీపావళి అంటే వెలుగు అండి. సో మనం చీకట్లో నుంచి వెలుగులోకి వస్తున్నాము అనే అర్థం. దీపావళి స్టోరీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం ప్రమిదలు నేను ఒక 3 అవర్స్ ముందు వాటర్లో వేసుకుని నానపెట్టుకున్నాను. ఇలా నానపెట్టడం వలన మనకు ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. ప్రమిదల్లో వేస్తే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఒత్తులన్నీ అరేంజ్ చేస్తున్నాం మా సిరిను నేను. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా చూసారు ఎంత హ్యాపీగా జరుపుకుంటున్నారో మా ఫ్యామిలీ అంతా ఇక్కడ. మా చిన్న అన్న, మా పిన్ని, మా తోటికోడలు అంటే అక్క, మా బావగారులు ఇద్దరు, మా అక్కలు ఇద్దరు, అలాగే మా చిన్న చుచ్చుబుడ్లు భూమి, లక్కి, మా మావయ్య గారు, ఇలా మా సెలబ్రేషన్స్ జరిగాయి. మా నలుగురం కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉన్నాం. ఇంకోటి పెట్టండి. సెలబ్రేషన్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మా పెద్ద అబ్బాయి అజయ్, మా లక్కీ కూడా ఉన్నారండి. చూసారు కదండి మా పల్లెటూరు సాంప్రదాయాలతో దివాళీని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సిరిమీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి యూజ్ఫుల్ అయిన వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.